हेलो फ्रेंड्स, वेलकम बैक। डिग्री पीजी इंजीनियरिंग एग्जाम्स पै संदिग्धत इंका नेलकोने उंदी। जेएनटीयू अयिते इक्कड हैदराबाद जेएनटीयू वाळ्ळु जूलै 5th नुंचि फाइनल सेमिस्टर एग्जाम्स की टाइम टेबल शेड्यूल रिलीज चेशारु। निन्न अन्नी संघाल विद्यार्थी संघाल नायकुलु एबीवीपी एनएसयूए इलांटि विद्यार्थी संघाल नायकुलु मन चैर्मन हायर एडुकेशन चैर्मन पापिरेड्डी गारिनि कलिसि विनति पत्रं इच्चारु। अलागे अन्नी यूनिवर्सिटील వైస్ ఛాన్సలర్ని కలిసి కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు। ఈ వినతి పత్రాల్లో ఏంటంటే ఎగ్జామ్స్ని ఆన్లైన్లోనే కండక్ట్ చేయాలి, ఇంకా కొంత టైం ఇవ్వాలి పిల్లలకి, పోస్ట్ పోన్ చేయండి ఇప్పుడైతే వద్దు, ఎందుకంటే ఆన్లైన్లో క్లాసెస్ సరిగా వినలేదు, కొన్ని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆన్లైన్ టీచింగ్ అనేది సజావుగా ఏం సాగలేదు కాబట్టి ఇంకొంచెం టైం ఇచ్చి మరికొంత వ్యవధి ఇచ్చి తర్వాత సిచ్యువేషన్ మొత్తం నార్మల్ అయిన తర్వాత అది కూడా ఎగ్జామ్స్ని ఆన్లైన్లోనే కండక్ట్ చేయండి। ఎవరికి దగ్గరలో వాళ్ళ అంటే జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో సెంటర్స్ ఏర్పాటు చేయించండి అని చెప్పేసి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు। నిన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి గారిని కలిశారు। ఈరోజు కూడా మరి వాళ్ళ మీటింగ్ జరగబోతుంది, మరి దాంట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూద్దాం। అయితే ఇప్పుడు జేఎన్టీయూ ఒక షెడ్యూల్ రిలీజ్ చేసింది ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళ కోసం జూలై 5th నుంచి ఎగ్జామ్స్। దీంట్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే విద్యార్థులు కోరుకున్న చోటు నుంచి వాళ్ళ లొకేషన్కి వాళ్ళ ఇళ్ళకి దగ్గరగా ఉన్న సెంటర్ వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడే అక్కడ నుంచే వాళ్ళు ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్పేసి ఒక ఫ్లెక్సిబిలిటీ ఒక వాళ్ళకైతే ఒక అవకాశం కల్పించింది, వెసులుబాటు కల్పించింది అన్నమాట। ఇక అధికారులు ఏం చెప్తున్నారంటే ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ మనం లేట్గా పెట్టడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అలాగే జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి వాళ్ళ జాబ్స్లో సెటిల్ అవ్వడం కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడే ఎగ్జామ్ పెట్టుకోవడం మంచిది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇప్పుడు నిర్వహిస్తే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్స్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది। ఇప్పుడు జూలై మనకు కొంచెం ఫ్రీ టైంగా ఉంది కాబట్టి మళ్ళీ ఆగస్టులో సెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ జూలైలోనే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు వాదిస్తున్నారు। అలాగే ఇప్పుడు కరోనా కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి ముందు వ్యాక్సినేషన్ అది 18+ వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వ్యాక్సినేషన్ వేయించుకొని పిల్లలు ప్రోటోకాల్ పాటిస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు। వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి అయితే అందరూ సహకరించాలి, సో స్టూడెంట్స్ మీరందరూ కూడా ముందు వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టండి, అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి, సో తర్వాత మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి। ఎగ్జామ్స్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు రాయాల్సిందే కాబట్టి ఎగ్జామ్స్ మాత్రం ప్రిపేర్ అవుతూ ఉండండి। సో యూనివర్సిటీ వాళ్ళు ఈ మంత్లో అంటే కండక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది, మొత్తం మీద అయితే ఈ రోజులో నిర్ణయం రావచ్చు। ఓకే, సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి। థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో, సీ యూ వెరీ సూన్, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్।